హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మొన్నాని. ఫ్రెండ్స్, నా లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నేను తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచలో అయితే ఉంటాను. నేను మన యూట్యూబ్ ఛానల్ నుంచి, పివిసి మొన్న వెహికల్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకి, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ అక్కడి కార్లు అమ్ముతాను. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లు అయితే మన ఛానల్ నుంచి అయితే సేల్ చేయడం అయితే జరుగుతుందండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వారికి. ఫ్రెండ్స్, నేను ఢిల్లీ నుంచి అయితే వస్తున్నాను. నేను 8వ తారీఖు 12వ నెల 2022 రోజున అయితే నేను ఢిల్లీ అయితే వెళ్ళాను. వారం అయితే ఐడియా లేదు. మళ్ళీ 28వ తారీఖు 12వ నెల 2022 బుధవారం రోజునైతే నేను మా ఊరికైతే పాల్వంచ వెళ్తున్నాను. అంటే నేను ఇక్కడ 20 రోజులు అయితే ఉన్నాను. దాదాపుగా 15 నుంచి 18 కార్ల దాకా, ఒక 15-16 కార్ల దాకా అయితే అమ్మాయండి. ఇక నేను 20 రోజుల తర్వాత అయితే ఇప్పుడు వెళ్తున్నాను. మళ్ళీ నేను సంక్రాంతి తర్వాత అయితే మళ్ళీ ఢిల్లీ వెళ్తా అండి. ఒక 10-15 రోజులు అక్కడ ఉంటాను. మళ్ళీ ఈ మధ్యలో ఏమన్నా వెళ్తే వెళ్ళచ్చు. ఎందుకంటే TUV 300కి ఒక 20,000 రూపాయలు కట్టాము. ఆ సారు వేరే కారు కొంటానంట. ఒక 20,000 కట్టాము. ఈ మధ్యలో ఒకవేళ వెళ్తే సియాజ్ కార్ అను, TUV 300 ఈ 4-5 రోజుల్లో వెళ్ళి తీసుకురావటం అయితే జరిగిద్ది, ఒకవేళ కుదిరితే. లేకపోతే అక్కడ మా బ్రదర్ ఉన్నారు, అది తీసుకొని కంటైనర్కి అయితే వేస్తారు. హైదరాబాద్ అయితే ఇవ్వాలా, అది అనంతపురం వాళ్ళకండి. ఒకటేమో సియాజ్ హైదరాబాద్ వాళ్ళకి, ఒకటేమో అనంతపురం వాళ్ళకండి. TUV 300 అన్న సెకండ్స్ పడుతున్నాయిగా ఫ్రెండ్స్. ఈ కార్లు మొత్తం అమ్మిన కార్లే అండి. ఒక కార్ అయితే ఇది ఉంది. ఇవన్నీ అమ్మిన కార్లు. ఎక్కడెక్కడ వాళ్ళకి అమ్మాము ఏందనేది వీడియోలో చెప్దామని అనుకుంటున్నా. ఈ కార్ వచ్చేసి 2015 కారు, మహేంద్ర ఎక్స్యూవీ 500 EE8 వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్. మొత్తం పర్ఫెక్ట్గా ఉంది బండిగా, సింపుల్గా చెప్తున్నా. బండి మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా ఏ గ్లాసు చేంజ్ అవ్వలేదు. ఏబీసీ పిల్లర్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో తిరిగి ఉంది. 65 నుంచి 70,000 కిలోమీటర్ల మధ్యలో తిరిగింది. టైర్లు చూసుకున్నట్లయితే 100% టైర్లు అయితే ఉన్నాయండి. ఈ కారు కాస్ట్ వచ్చేసి నేను ఢిల్లీలో 5,30,000 ఇప్పించండి. నా కమిషన్ వేరండి. ఇది వచ్చేసి ఏ ఊరు అన్నామండి? నారాయణపేట. తెలంగాణ స్టేట్ నారాయణపేట డిస్ట్రిక్ట్. నారాయణపేట డిస్ట్రిక్ట్, నారాయణపేట లోకల్ అన్న. ఎక్కడ లోకల్లో? వీళ్ళు మొత్తం ఒక 6 వచ్చారు. కియా సెల్టాస్ వేసుకొని సరదాగా అక్కడ చూస్తానికి, అంటే ఢిల్లీ చూసి అలాగే 2 కార్లు కొనుక్కుందాం అని అయితే వచ్చారు ఢిల్లీ అన్న. చెప్పండి. మరి తెలంగాణ స్టేట్ లో నారాయణపేట డిస్ట్రిక్ట్, నారాయణపేట నుండి వచ్చినాము మేము. ఒక 6 మంది వచ్చినాము. 6 మంది మేము అక్కడ అన్నని కాంటాక్ట్ చేసి అన్న మాకు ఒక 2 బళ్ళు ఇప్పించడం జరిగింది. దాంట్లో ఇది ఒక సిల్వర్ కలర్, ఒకటి వైట్ కలర్, ఒకటి. 2 బండ్లు చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి, చాలా తక్కువ తిరిగిన బండ్లు. అన్న చాలా హెల్ప్ చేస్తాడు ఢిల్లీలో అందరికీ. ఎవరికైనా కావాలంటే అన్నని కాంటాక్ట్ చేసుకోండి. అయితే ఇది వీళ్ళ ఫ్రెండ్ ఇది అనమాట. అన్న ఇది వచ్చేసి వైట్ కలర్ కారు. ఈ కలర్ వచ్చి ఈ కారు వచ్చేసి అన్న వాటు కంసలేదు. వాటు కంసలేరా? నారాయణపేటలో వాటు కంసలేదు. మహేష్ అంటే అన్న పేరు. ఇక నారాయణపేటలో ఉంటుంది. మీరు ఎవరైనా ఈ బండి చూసుకోవాలంటే అక్కడ చూసుకోవచ్చండి. ఈ బండి వచ్చేసి ఇప్పుడు నా వెనకాల దాదాపుగా 10 మంది దాకా అయితే ఉన్నారు, మన తెలుగు వారే. వీళ్ళకి దీని గురించి అయితే తెలీదు. ఇప్పుడే నేను రివీల్ అయితే చేస్తున్నాను. ఇది 2016 కారు, మహేంద్ర ఎక్స్యూవీ 500 W10 వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్ అండి. 95,000 కిలోమీటర్లు తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. వాళ్ళకు కూడా తెలీదు, అది ఇప్పుడు నేను వీడియోలో నేను చెప్తున్నాను. కారు మొత్తం నెంబర్ 1 ఉంది. చిన్న పని కూడా లేదండి కారుకి. గ్లాస్ పోతే గ్లాస్ ఒకటి అయితే మార్పించాము ఈ కారుకి. ఫ్రంట్ ఒకటి ఈ కారుకి అయితే దెబ్బ తగిలింది. ఏం కాదు ఉండండి, ఏం కాదు. ఈ కారుకి ఫ్రంట్ దెబ్బ తగిలింది. వాళ్ళకి ఇప్పుడు దాకా కూడా చెప్పలేదు, నా పక్కనే ఉన్నారు కూర్చొని. కానీ నేను ఇప్పుడే రివీల్ చేస్తాను, వాళ్ళకు కూడా తెలియదు. 2015కి ఈ బంపర్ అయితే రాదండి, ఈ హెడ్ ల్యాంప్స్ రావు, ఈ గ్రిల్ అయితే రాదండి. ఇదైతే ఫ్రంట్ తగిలిందంటే ఎలా తగిలిందంటే అండి, ఇంట్లో ఒక సారు, అంటే ఆ సారు వాళ్ళ కొడుకు ఇది వచ్చి రాని డ్రైవింగ్ అంట. బ్రేక్ నొక్కపోయి ఎక్సలేటర్ నొక్కితే బండి పోయి గోడ గుద్దుకుంది. ఈ లైట్లు కానీ ఇవి కానీ ఈ మొత్తం పగిలాయి. అలాగే రేడియేటర్ కూడా కొద్దిగా బెండ్ అయింది. ఇవి కూడా మొత్తం ఆ సారు షోరూంలోనే చేపించడం అయితే జరిగిందండి. అన్న ఇది మొత్తం షోరూంలోనే చేపించడం అయితే జరిగింది. అన్న కెమెరా చూడండి, ఇది మొత్తం షోరూంలోనే చేపించడం అయితే జరిగిందండి. ఫ్రంట్ తప్పితే ఈ కారు ఏ గ్లాసు ఏ డోరు అయితే చేంజ్ అవ్వలేదు. ఏబీసీ పిల్లర్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు.
బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఉన్న వాస్తవం ఉన్నది ఉన్నట్టుగానే మీకు చెప్తున్నాను. ఇందుట్లో బండమ్మాలని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రంట్ గ్రిల్ మారింది, అలాగే రేడియేటర్, ఆ రేడియేటర్ మారింది, హెడ్ ల్యాంప్స్ కూడా మార్పించారు, అంటే న్యూ వర్షన్ చేయించుకున్నారు. అప్డేట్ 2018 మోడల్ అయితే చేయించుకున్నారు. ఇది 2016 కాదు, మహేంద్ర ఎక్స్యూవీ 500 W10 వేరియంట్. 95,000 తిరిగింది, షోరూమ్ ట్రాక్ ఉంది, బండి పర్ఫెక్ట్ ఉంది, మీరు వచ్చి చూసుకున్నా అలానే ఉంటుంది. ఈ కార్ అయితే అమ్మేదండి, తెలంగాణ డీలర్ కార్ ఇది. మనకి అక్కడ చెప్తే నేను వెళ్ళి తీసుకున్నా, ఆయన ఒక 40,000-50,000 చూసి అయితే అమ్ముకుంటారు. 8 లక్షల ఈ కార్ కాస్ట్ వచ్చేసి 9,30,000 రూపాయలు అండి. ఈ కార్ 9,30,000 రూపాయలు, దాదాపుగా ఆయన 8,50,000 దాకా 50,000 పైనే పెట్టింది ఈ బండికి అయితే. ఆయన ఒక 40,000 ఉన్న వాస్తవం చెప్తాను. 40,000-8,00,000 దాకా పెట్టినప్పుడు 40,000 రూపాయలు ఆశించడంలో తప్పు లేదని అనుకుంటున్నాను నేను. ఇది వచ్చేసి 9,30,000, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఈ కార్ రేటు కూడా ఆయన దాదాపుగా 8,50,000 దాకా ఆడబెట్టిండు. మళ్ళీ నేను ఫ్రీగా తీసుకొస్తాను, ఆయన దగ్గర అయితే డబ్బులు ఏం తీసుకోలేదు. డీజిల్ డబ్బులు, టోల్ ట్యాక్స్ ఆయనవి. ఒకవేళ అమ్మితే మాత్రం కమిషన్ నాకు మీరు ఇవ్వాలండి ఈ కార్కి. ఫ్రెండ్స్, ఈ కార్ వచ్చేసి సార్ వాళ్ళది వనపర్తి. సార్ రామంటే రావట్లేదు సార్, రారాదండి సార్ ప్లీజ్. సరే, వాళ్ళ తరఫున గట్టి చెప్పండి. వనపర్తి, వనపర్తిలో ఎక్కడ? హనుమాన్ తేగిరి అంట వనపర్తి. సారు వద్దులే వీడియోలోకి మొన్న అని అన్నాడు. 2014 కారు. ఈ కారు వచ్చేసి 68,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యున్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ కూడా తీపించడం అయితే జరిగిందండి. 2014 కారు, 68,000 కిలోమీటర్లు తిరిగింది. ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా ఏ గ్లాసు ఏ డోరు చేంజ్ అవ్వలేదు. నాన్ యాక్సిడెంట్ కారు, 4 సీల్ టైర్లు ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 80% అయితే ఉందండి. గ్లాసులు కానీ డోర్లు కానీ ఏమీ చేంజ్ అవ్వలేదు. బండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. సస్పెన్షన్ నుంచి కూడా ఈ కారు కానీ ఆ కారు కానీ ఈ మూడు కార్లు కానీ ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ రావట్లేదు. మేము దాదాపుగా పొద్దున 5 బయలుదేరాం ఢిల్లీ నుంచి. దాదాపుగా ఇప్పుడు మేము నాగ్పూర్ దగ్గరలోకి అయితే వచ్చాం. అన్న కొద్దిగా ప్లీజ్ అరవక. నాగ్పూర్ దగ్గరలోకి అయితే వచ్చామండి. దాదాపుగా మేము 700 కిలోమీటర్ల దాకా అయితే వచ్చాం. మరి నైట్కి వెళ్తామా, రేపు పొద్దునకి వెళ్తామా ఇంటికి అనేది తెలియదు. ఎందుకంటే మధ్యలో నిద్రొత్తే పడుకొని పొద్దున కల్లయితే రేపు ఎవరి ఇళ్లలో వాళ్ళు అయితే ఉంటామండి. ఇది వచ్చేసి ఈ కార్ ధర వచ్చేసి 2014 కారు. ఎంత ఇచ్చాను? 550. 5,50,000 రూపాయలకి ఇప్పించాసా ఆ కార్ ఇప్పించాల్సింది వీళ్ళకి. వీళ్ళు ఇనోవా కావాలని వచ్చారండి. నేను చెప్తాను మర్చిపోయా, ఇనోవా కావాలని వచ్చారు. ఎవరన్నా ఢిల్లీ ఇనోవా కార్ కావాలి అని వస్తే మాత్రం కొద్దిగా మానుకుంటే మంచిది. ఎందుకంటే ఇనోవా కార్లకి కొద్దిగా రేట్ అయితే ఉన్నాయి. 2013 కార్ వచ్చేసి వి వర్షను 6,50,000 నుంచి 7,00,000 దాకా పడుతుంది. 2014 వచ్చేసి 6,80,000 నుంచి 7,30,000 దాకా అయితే వి వర్షన్లు అయితే పడుతున్నాయి. కొద్దిగా రేట్లు అయితే ఉన్నాయండి ఇనోవా కార్లు. ఇనోవా కార్లు దాదాపుగా వీళ్ళకి ఒక 10 దాకా చూపించా. సార్ వాళ్ళకి సార్ వెనకాల ఉన్నారు. తర్వాతకి 2014 కారే వి వర్షన్లు దాదాపు 9,00,000 దాకా 8,00,000 దాకా చెప్తాను. ఇక వాదొద్దనుకొని ఎక్స్యూవి తీసుకున్నారు. ఇదే 14 బండి ఎక్స్యూవి, దానికి దీనికి 2,00,000 రూపాయలు దాకా తేడా వస్తుంది. సార్ ఏంటంటే వెనకాల డిక్కీ స్పేస్ కావాలంట. సార్కి నేనైతే మైండ్ ఫ్రెష్ చేశా, సార్ డిక్కీదే ఉంది సార్, పైన లగేజ్ క్యారియర్ పెట్టుకోండి, ఒక కవర్ పెట్టుకొని మీరు మంచి కట్టుకుంటే సరిపోయింది సార్. తక్కువ రేట్లో వస్తుంది, మంచి బడ్జెట్లో ఉంది, తక్కువ రీడింగ్ తిరిగినటువంటి కారు. గ్లాసులు డోర్లు ఏం మారలేదంటే కార్ అయితే సార్ అయితే ఈ కార్ తీసుకున్నారు. ఈ కారు 5,50,000 రూపాయలకి ఢిల్లీలో ఇప్పించాను. నా కమిషన్ వేరుగా అయితే ఇచ్చారండి. ఇది వనపర్తిలో ఉంటుందండి ఈ కారు. ఇది వచ్చేసి డాక్టర్ కార్ అండి. 2015 కారు, మహేంద్ర ఎక్స్యూవి 500 W8 టాప్ ఎండ్ వేరియంట్. ఇది W8, అది W8, ఆ చివరిది W8. ఇది వచ్చేసి సెంటర్లో ఉన్నది W10 వేరియంట్ అండి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ వాటికి పెరిగితే కొద్దిగా సన్ రూఫ్ కూడా వస్తుంది. ఈ కార్, ఈ W8లకి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే రావు, సన్ రూఫ్ అయితే రాదు. ఇదైతే 2015 కారు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది కారు. అన్ని కార్లు బాగున్నాయి కానీ ఇది చాలా అంటే చాలా తక్కువ తిరిగింది. 40,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 40,000 నుంచి 42,000 కిలోమీటర్లు తిరిగింది. అట్లని ఇది ఏం తక్కువ కాదు. కాకపోతే ఇది ఏంటంటే కొద్దిగా తక్కువ తిరిగింది. ఈ కారు వచ్చి 2015 కారు. 10 నెలల కారు కదా? 9 నెలల కారు. కొద్దిగా మర్చిపోతూ ఉంటాయి ఎందుకంటే ఇన్ని కార్ల మీద గుర్తు పెట్టుకోలేను. కొద్దిగా అర్థం చేసుకోండి. 2015 కారు, 10 నెలల కారు.
42,000 కిలోమీటర్లు తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ డాక్టర్ కార్ అండి. ఏ గ్లాసు ఏ డోర్ చేంజ్ అవ్వలే, డోర్ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ మాత్రం సీల్ ఇంజన్ ఉన్నట్టే ఉంది. పెడల్ వైట్ ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ దాకా ఏది రీప్లేస్ కాలేదు, పెయింట్ కూడా పడలేదండి. ఇక వేరే బండ్ల కంటే చిన్న చిన్న గీతలు పడితే పెయింటింగ్ కామన్ కానీ ఈ బండికి అయితే ఎక్కడ గీత కానీ ఎక్కడ ఏ గీత పడలేదు, పెయింట్ కూడా పడలేదండి. ఒరిజినల్ అండి. ఆ W10 నేను మా ఊరు వెళ్ళిన తర్వాత వీడియో తీస్తాను. ఇది ఈ కార్ రేట్ వచ్చేసి 6,45,000 ఇప్పించాను. 6,45,000 రూపాయలకి ఇప్పించాను. నా కమిషన్ అయితే వేరుగా ఇచ్చారు. ఢిల్లీలో ఈ కారు 6,45,000 ఇప్పించండి. 2015 కారు, 42,000 తిరిగింది. డాక్టర్ కారు ఇది వచ్చేసి ఇక దీని గురించి ఏం లేదు. ఇది సెల్టాస్. అన్నయ్య లేసుకొని వచ్చారు. ఒక 6 వచ్చారు ఈ కారులో, 5-6 వచ్చారు. జస్ట్ ఢిల్లీ చూసి అలాగే ఒక 2 కార్లు కొందామని అనుకున్నారు. ఈ కారు అలాగే ఆ చివరి ఉన్నటువంటి కారు XUV. ఈ 2 కార్లు తీసుకొని ఈ సెల్టాస్లో వెళ్ళిపోతారు. ఇక జస్ట్ మామూలుగా పెట్టే అంతే. మనం అయితే ఈ కారు అమ్మలేదు. మనకు గొప్పలు చెప్తాం కూడా ఇష్టం ఉండదు. ఒకసారి కారు మొత్తం చూపిస్తా. అలాగే అన్నయ్యోళ్ళు కూడా వెనకాల ఉన్నారు, వీడియోలో పడినట్టారు. ఎందుకన్న ఏమైందన్న, ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ అన్న, పేరు చెప్పన్న. చెప్పండి. ముస్తఫా. ముస్తఫా అన్నయ్య. గట్టి చెప్పండి అన్న. కుమార్. యూత్ ఎట్లా? అంబదాస్. అంబదాస్. నవీన్ కుమార్. నవీన్ కుమార్. నవీన్ కుమార్ అన్నయ్య. చెప్పు. వెంకటేష్ గౌడ్. వెంకటేష్ గౌడ్ అన్నయ్య. ఫ్రెండ్స్ ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తున్నాను చూడండి అండి. 2015 కార్ ఇది. ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ అవ్వలేదు. టైర్లు కూడా 100% అయితే ఉన్నాయండి. టైర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. టాప్ ఎండ్ వేరియంట్, W8 వేరియంట్. మీకు క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి, స్టీరింగ్ మౌంటెడ్ బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి. సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ విత్ ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇగోండి. హాయ్. వీళ్ళు కుక్క పిల్లని తీసుకెళ్తారు. 5,000 రూపాయలు అంట ఈ కుక్కపిల్లని అయితే తీసుకెళ్తారు. 7,000 రూపాయలు అంట కుక్కపిల్లని తీసుకెళ్తారు ఢిల్లీ నుంచి. సింపుల్గా చూపిస్తున్నా అండి కార్ అయితే. డాక్టర్ కార్ అండి. 5,45,000 రూపాయలకి, 6,45,000 రూపాయలకి ఇప్పించాను. డాక్టర్ కారు 42,000 తిరిగింది. ఇది వచ్చేసి మన వనపర్తి సార్కి ఇప్పించాను. 2014 5,50,000 రూపాయలకి ఇప్పించా అండి. ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ అయితే టచ్ అయింది. వాస్తవంగా చెప్తున్నా ఒరిజినల్ ఉంది కార్ మొత్తం. ఏ గ్లాసు ఏ డోరు కూడా చేంజ్ అవ్వలేదు. టైర్లు ఇవి కూడా 100% టైర్లు అయితే ఉన్నాయండి. సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కారు కూడా 6 ఎయిర్ బ్యాగ్స్, సేఫ్టీ పరంగా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సింపుల్గానే చూపిస్తున్నా అండి. ఇది వచ్చేసి నేను W10 వేరియంట్. ఇది నేను మా ఊరు వెళ్ళిన తర్వాత పూర్తి వీడియో అయితే తీస్తా అండి. ఇక దీని గురించి వద్దులే కానీ వీడియో లెంత్ పెరిగిద్ది. ఈ కారు చూడండి. ఇది గ్లాస్ ఒకటి పగిలింది. 2015 వచ్చినటువంటి గ్లాస్ అది కూడా. కానీ మన లారీ టైర్ నుంచి ఒక రాయి వచ్చి దానికి తగిలి గ్లాస్ అయితే పగలటం అయితే జరిగిందండి. 2015 కారు. దానికి అను ఆ వైట్ దానికను దీనికి ఒక 4-5 తేడా. ఈ ఒకసారి కారు చూడండి అండి. ఫ్రంట్ బంపర్కి బ్యాక్ బంపర్కి అయితే పెయింట్ అయిందండి. కారు మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది. వీడియో లెంత్ పెరిగిద్దని చాలా చిన్నగా అయితే తీస్తున్నాను. టైర్లు చూడండి, 100% టైర్లు అయితే ఉన్నాయి. ఏ కారు టైర్ కూడా వేపించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒరిజినల్ కార్లు అండి ఈ కార్లు అన్నీ కూడా. అన్ని కార్లకు కూడా ఫుల్ ఇన్సూరెన్సులు. ఓకే. ఇదండి కార్లు వచ్చేసి. అన్న ఒకసారి పట్టుకో, ఇట్లావా ఒకసారి. ఫ్రెండ్స్ ఇదండి ఉన్నటువంటి కార్లు. దాదాపుగా 1, 2, 3 కార్లు అమ్మా. నిన్న అమ్మి ఇవాళ తీసుకొస్తున్నాను 3 కార్లు కూడా. ఇక అంతకుముందు అమ్మినవి కంటైనర్లు అయితే వేసాను. దాదాపుగా 15-16 కార్లు దాకా అయితే అమ్మాను.
రేపు మార్నింగ్ కల్లా మేము దాదాపుగా హైదరాబాద్ లో అయితే ఉంటాం. నేను మా ఊరు వెళ్ళిపోతా, సార్ వాళ్ళు వనపర్తి వెళ్తారు, అన్నయ్య వాళ్ళు మహబూబ్ నగర్ దగ్గర నారాయణపేటకి అయితే వెళ్తారు. కొద్దిగా నాకు అవి గుర్తుండవు కాబట్టి అన్నయ్యనే అడుగుతున్నాను. ఇదండి ఈనాటి వీడియో. అయితే మీకు ఎవరికైనా కార్లు కావాలన్నా సరే నేనైతే వారంలో మళ్ళీ వెళ్తే వెళ్ళచ్చు. టీయూవీకి డబ్బులు ఇచ్చారు ఒకళ్ళు, టీయూవీ కూడా డబ్బులు కట్టి అడ్వాన్స్ కట్టి అయితే వచ్చాను. ఒకవేళ వెళ్తే వారం రూపంలో టీయూవీ కను సియాజ్కి అయితే వెళ్ళచ్చు. ఒకవేళ అది కుదరకపోతే మా బ్రదర్ అక్కడే ఉన్నాను, కంటైనర్లో బండి పంపిస్తారు. నేను సంక్రాంతి తర్వాత అయితే ఢిల్లీ వెళ్తా అండి. ఇది ఫ్రెండ్స్ ఈనాటి వీడియో. అయితే ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఉంటా, మీరందరూ బాగుండాలని కోరుకుంటూ బాయ్, జై హింద్.